పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో మార్కెట్ యార్డ్ ఆవరణలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చింతలపూడి శాసనసభ్యులు ఎలిజా అధ్యక్షతన నవరత్నాలు అందరికీ ఇల్లు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎలిజా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో హామీలు ఇచ్చారు కానీ అమలు చేయలేదని, కానీ జగనన్న ప్రభుత్వం సంవత్సరం లోపే ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ఈ రామరాజు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ ప్రభుత్వం సరఫరా చేసే స్టీలు ఇసుక సిమెంట్ లబ్ధిదారులు గ్రూపులుగా ఏర్పడి త్వరితగిన గృహాలు పూర్తి చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి తహసీల్దార్ ప్రమోద్ ద్వారా మండల అభివృద్ధి అధికారి రాజ్ మనోజ్, ఏఎంసీ చైర్మన్ మందలపు సాయిబాబ వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షురాలు జానకిరెడ్డి, డిఈ రంగారావు, ఏఈ వివేకానందరావు, గంధం చంటి, రాజేష్ నాయుడు, ఇమ్మానుయేల్, దుర్గారావు, కాంతారావు, దిలీప్ మరియు లబ్ధిదారులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. వారందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకో తెలుసా? టౌన్లో మున్సిపాలిటీలో ఇళ్ల స్థలం ఇచ్చేది సెంటే, కానీ మీ అందరికి సెంటున్నర వచ్చింది. మీ అందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన తర్వాత చింతలపూడి మరి నగర పంచాయతీగా డిక్లేర్ చేయబడింది. జై జగన్! చెప్పండి అమ్మా, జగన్ అన్న కదా మీ అందరినీ పక్షాధికారం చేసింది. ఓకే, వేదికను అలంకరించినటువంటి ప్రభుత్వ అధికారులందరికీ, అలాగే పార్టీ పెద్దలకి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అక్క చెల్లెమ్మలందరికీ, లబ్ధిదారులందరికీ, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఆలోచించాలి. కానీ 2019లో మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నారంటే అది నిజంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అదృష్టం అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మనకి 2019లో